بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. మేకల యొక్క చర్మాన్ని చరిత్రలలో ఒకప్పటి చరిత్ర కాలాలలో ఎలా వాడేవారు. అదేవిధంగా సృష్టికర్త అయిన అల్లా కానీ ఆయన చివరిగా చిట్ట చివరిగా ప్రవక్తగా ఎన్నుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏ చర్మాన్ని కానీ ఏ జంతు మాంసాన్ని కానీ తినవచ్చు తినకూడదు, ఏది హరాం ఏది హలాల్, ఏది పాపం ఏది నేరం ఏది క్రైమ్, దేనికి సహాయం చేయవచ్చు దేనికి సహాయం చేయకూడదు, ఏది ఎలా వాడుకోవచ్చు ఏది ఎలా వాడకూడదు అని సృష్టికర్త అయిన అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఈ సృష్టించిన సృష్టిలోని మానవులకు వాటి పద్ధతులను నేర్పాడు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్లాం ధర్మాన్ని ఇస్లాం చట్టాన్ని ఇచ్చాడు. అల్లా యొక్క ధర్మం అల్లా యొక్క చట్టాన్ని పెట్టాడు. ఆ వాటిలోని కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. తెలుసుకునే ముందు బిస్మిల్లా అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లా ఇర్రహ్మానిర్ రహీమ్. ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, జంతువు చర్మాన్ని పదును చేస్తే అది పరిశుద్ధమైపోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల మసాబిహ్లోని 498వ హదీస్లో రాయబడి ఉంది. దబాగహ్ అంటే పచ్చి చర్మాన్ని పదును చేయటం, అంటే పచ్చి చర్మాన్ని ఉప్పు తుమ్మ చెట్టు తొక్క బెరడు మొదలైనవి పెట్టి శుభ్రపరిచిన తర్వాత దాన్ని ఎండలో ఆరబెడితే అది పరిశుద్ధమైపోతుంది అని, దాన్ని కడిగే అవసరం ఉండదు అని, దానిపై నమాజు కూడా చదవచ్చును అని ఈ యొక్క హదీస్ ద్వారా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం మైమూనా రజల్లా గారు విడుదల చేసిన బానిసరాలకి దానంగా ఒక మేక ఇవ్వటం జరిగింది. ఆ మేక మైమూనా రజల్లా గారి వద్ద చనిపోయింది. ప్రజలు దాన్ని పారవేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఆ మరణించిన మేక పక్క నుంచి వెళ్తూ, నువ్వు ఈ మేక తోలను శుభ్రపరిచి ఎందుకు వినియోగించవు అని అన్నారు. దానికి ప్రజలు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి, అది చనిపోయింది కదా, ఎలా ఉపయోగించాలి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు, దాని మాంసం తినటం నిషిద్ధం, అంటే చనిపోయిన దాని మాంసం అయితే తినకూడదు, అది హరాం నిషిద్ధం, కానీ చర్మాన్ని పరిశుభ్రపరిస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని అన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో మరియు మిస్కాతుల్ మసాబిలో 499వ ఈ యొక్క హదీస్ రాయబడి ఉంది. ఉమ్ముల్ ముమినూన్ సౌదహ్ రజల్లా గారి కథనం ప్రకారం మా ఒక మేక చనిపోయింది. మేము దాని చర్మాన్ని పదును చేసి శుభ్రపరచుకున్నాం. తర్వాత దానితో నీటి సంచి చేసుకున్నాం. అందులో నబీజ్ తయారు చేసేవాళ్ళం. చివరికి ఆ సంచి పాతదైపోయింది. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది. లుబాబాహ్ బింతే హారిస్ రజల్లా గారి కథనం ప్రకారం హుసైన్ బిన్ అలీ రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ఒడిలో కూర్చున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు దుస్తులపై మూత్ర విసర్జన చేశారు. అప్పుడు నేను వేరే దుస్తులు తొడుక్కోమని మూత్ర విసర్జన చేసిన దుస్తులను ఇస్తే నేను వాటిని కడిగి శుభ్రపరుస్తానని అన్నాను. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు, ఆడబిడ్డ మూత్రం కడగాలని, మగబిడ్డ మూత్రం కేవలం నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది అని, ఒకళ్ళ ఆడబిడ్డ చిన్నపిల్లలు గనక ఒంటి మీద ఎత్తుకున్నప్పుడు టాయిలెట్ పోస్తే అటువంటి ప్రదేశంలో వాటిని కడగాలని, ఒకళ్ళ మగబిడ్డ గనక మూత్రం పోస్తే కేవలం
ఇట్లా నీళ్లు అక్కడ చిలకరిస్తే సరిపోతుందని, అయితే ఇది కేవలం పాలు త్రాగే స్థితిలో ఉన్న పిల్లలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. మగబిడ్డ అన్నం తినటం కనుక ప్రారంభిస్తే తప్పనిసరిగా అది అతనిది కూడా కడగాలి అని అన్నారు. ఈ యొక్క హదీస్ అహ్మద్ అబుదావుద్ ఇబ్నే మజా హదీసుల్లో మరియు మిస్కాతుల్ మసాబిహ్లో 501లో దృఢంగా రాయబడి ఉంది. అబుదావుద్ మరియు నసాయిల్లో అబి హస్సంహి ద్వారా ఈ విధమైన పదాలు ఉన్నాయి. ప్రవక్త మహమ్మద్ సుస్ గారి యొక్క ప్రవచనం: ఆడబిడ్డ మూత్రం కడగాలి, మగబిడ్డ మూత్రంపై నీళ్లు చిలకరించాలి అని రాయబడి ఉంది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సుస్లం గారి యొక్క ప్రవచనం: ఎవరైనా చెప్పులు ధరించి అపరిశుద్ధమైన నేలపైన నడిస్తే మట్టి దాన్ని శుభ్రపరుస్తుంది అని చెప్పడం జరిగింది. అబూదావుద్ మరియు ఇబ్నే మాజా హదీసుల్లో. అంటే చెప్పులు వేసుకుని అపరిశుభ్రమైన చెప్పులు ధరించి అపరిశుద్ధమైన నేలపై నడిచి తర్వాత పరిశుద్ధమైన నేలపై నడిచి తగిలి ఉన్న అపరిశుద్ధాన్ని దులుపుకుంటే ఆ చెప్పులు పరిశుద్ధమైపోతాయి, వాటిని కడిగే అవసరం లేదు. ఒకవేళ అపరిశుద్ధం తడిగా వెనుక ఉంటే అప్పుడు కడుక్కోవాలి. ఉమ్మే సల్మా రజల్లా గారి కథనం ప్రకారం ఆమె వద్దకు ఒక స్త్రీ వచ్చి, నా కొంగు పొడవగా ఉంది, ఒక్కోసారి అపరిశుద్ధమైన నేలపైన నడవలసి వస్తుంది, అది కొంగు కానీ లేదా బురక అయినా సరే, ఏదైనా వస్తువు కానీ, ఏదైనా తొడుక్కున్నప్పుడు ఆ యొక్క వస్త్రం భూమి మీద ఏడ్చుకుంటూ పోతూ ఉంటుంది. కొంతమందికి అది కొన్ని పరిశుద్ధమైన నేలలు ఉంటాయి, కొన్ని అపరిశుద్ధమైన నేలలు కూడా ఉంటాయి. అటువంటి వాటి మీద నడవలసి వచ్చినప్పుడు అవి కింద పడి విడుచుకుంటూ పోతూ ఉంటాయి. అటువంటప్పుడు అది ఉన్న ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఆ తర్వాత వచ్చిన పరిశుద్ధమైన నేల ఆ అపరిశుద్ధంగా ఏదైతే అంటుకుందో దాన్ని పరిశుభ్రపరుస్తుంది అని అన్నారు. ఇది మాలిక్ అహ్మద్ తిర్మిజీ అబుదావుద్ దార్మిల్ల యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. అబుదావుద్ మరియు దార్మి ఉల్లేఖనంలో ఆ స్త్రీ ఇబ్రాహీం బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ ఆఫ్ సేవకురాలు అని ఉంది. అబుల్ మలిహ్ బిన్ ఉసామహ్ రజల్లా గారు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర మొగాల చర్మాన్ని ఉపయోగించవద్దని చెప్పారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర మొగాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క చర్మాలను ఉపయోగించకూడదని చెప్పారు అని అహ్మద్ అబుదావుద్ నఫాయి హదీసులలో మరియు మిస్కాతుల మసాబిలోని 560 హదీసులో రాయబడి ఉంది. తిర్మిజీ మరియు దార్మిలలో ఇది అధికంగా చాలా చోట్ల ఉంది. ఈ యొక్క హదీస్ చాలా హదీసులు ఉన్నాయి దీని గురించి. క్రూరముగాలు తినకూడదని, క్రూరముగాల చర్మాలను కూడా వాడకూడదని చాలా హదీసుల్లో రాయబడి ఉంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు క్రూరముగాల చర్మాన్ని పడకగా ఉపయోగించటం నుండి కూడా ఆయన ఆపారు. క్రూరముగాలతోటి క్రూరముగాల చర్మాలను వాడటం, వాటి ద్వారా మంచాలు తయారు చేసుకోవటం, లేకుంటే దిండ్లు పరుపులు తయారు చేసుకోవటం, లేదా ఇంకేదైనా వాడకం కోసం వాటిని ఉపయోగించటం, మనం వాడే వస్తువులు లెక్క వాటిని వాడటం, ఇటువంటి క్రూరముగాల చర్మాలతోటి ఇటువంటివన్నీ చేయకూడదని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అహ్మద్ మరియు అబుదావుద్ నసాయి హదీసుల్లో అబుల్ మలిహ్ బిన్ ఉసామహ్ రజల్లా గారు తన తండ్రి ద్వారా కథనమని మిస్కాతుల్ మసాబిహ్లో 506 దిశల యొక్క ఆదేశం గురించి రాయబడి ఉంది. క్రూరముగాలు నిషిద్ధమైన జంతువులు, వాటి చర్మాన్ని ఉపయోగించకూడదు, వాటిని పరుపుగా ఉపయోగించకూడదు, ఇంకా దాన్ని వాహనంపై పెట్టి కూర్చోకూడదు, ఎందుకంటే ఇది అహంకారాల లక్షణం. దీన్ని ప్రవక్త మహమ్మద్ సల్లం గారు హరాం అని చెప్పారు. అబుల్ మలిహ్ రజల్లా గారు క్రూరముగల చర్మం విలువను చెడుగా భావించేవారు. తిర్మిజీ హదీస్లో దీని గురించి రాయబడి ఉంది. అంటే క్రూరముగల చర్మాన్ని అమ్మటం కానీ కొనటం కానీ చెడుగా భావించేవారు, ఎందుకంటే వాటిని ఉపయోగించడం
నిషిద్ధం, హరాం కాబట్టి. కనుక అమ్మటం కొనటం కూడా నిషిద్ధమే. దీంట్లో అమ్మటం కొనటం ఇవ్వటం దీనికి సంబంధించిన సహాయం చేయటం ఇవన్నీ కూడా నిషేధం. ఇస్లాం మరియు ఖురాన్ హదీసుల ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు నిషేధించారు అంటే ఇది అల్లా తరపు నుంచి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి వచ్చిన ఆజ్ఞ కాబట్టి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు వీటిని నిషేధిస్తారు. ఎందుకు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు వీటిని నిషేధించారో వీటి గురించి ఖురాన్ హదీసుల్లో ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా వీటిని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు నిషేధించారు అంటే వీటికి సంబంధించిన ఆజ్ఞ ఏముందో అల్లాకే ఎక్కువ తెలుసు. ఎవరైతే పూర్తిగా ఈమాన్ తీసుకొచ్చారో ఖురాన్ హదీసుల మీద, ఒకసారి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా అల్లా ఏదైనా ఖురాన్ హదీస్ వాక్యాలు చెప్పాడంటే వాటిని నమ్మి అర్థం చేసుకొని వాటి గురించి ఇంకా తెలుసుకొని అవి నిజమని తెలిస్తే కనుక వాటిని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి అవకాశాన్ని, అటువంటి బుద్ధిని, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి అలవాటుని మాకు ప్రసాదించమని సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా బను అబ్దుల్ అషాల్ తెగకు చెందిన ఒక స్త్రీ కథనం ప్రకారం, నేను ప్రవక్త మొహమ్మద్ సల్లం గారును, ఓ ప్రవక్త మస్జిద్కు వచ్చే మార్గంలో అపరిశుద్ధం ఉంటుంది, వర్షాకాలంలో మేము ఎలా రావాలి? దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, అది విడిచి మరొక మంచి మార్గం లేదా అది ఆ మార్గం విడిచేసి వేరే మంచి మార్గం లేదా అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు అడిగారు. నేను ఉంది అని అన్నాను. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, ఈ మంచి మార్గం ఆ చెడ్డ మార్గాన్ని కంటే ఉత్తమమైనది అని అన్నారు. ఈ యొక్క హదీస్ అబూ దావూద్ హదీస్లో రాయబడి ఉంది. అంటే అశుద్ధం ఉన్న మార్గంపై నడవటం వల్ల చెప్పులు అపరిశుభ్రమైతే, పరిశుభ్రమైన మార్గంపై నడవటం వల్ల ఆ అశుద్ధం తొలగిపోతుంది. ఈ యొక్క విషయం ఈ యొక్క హదీస్ ద్వారా తెలుస్తుంది. ఇంకొక విషయం, మస్జిద్కి ఆడవారు కూడా వెళ్ళేవారని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఆ ఆడవారికి కూడా రావడానికి ఇలా అనేక విషయాలలో అనేక సందేహాలు కూడా తీరుస్తూ వారికి ఇస్లాం గురించి నేర్పడం, ఆరాధన గురించి నేర్పడం, వారు కూడా మస్జిద్కి వచ్చి ఆరాధన చేసే వసతులు కల్పించడం ఇవన్నీ ఆనాటి కాలంలో జరిగాయని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. ఈ యొక్క హదీస్ మిస్కతుల్ మసాబిహ్లో 512 హదీస్గా మరియు అబూ దావూద్ హదీస్లో కూడా రాయబడి ఉంది. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం, మేము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట నమాజు చదివేవాళ్ళం. చెప్పులు లేకుండా నేలపై నడవటం వల్ల మళ్ళీ వదు చేసేవాళ్ళం కాము. ఈ యొక్క హదీస్ తిర్మిజీ హదీస్లో రాయబడి ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కుక్కలు మస్జిద్లోకి వస్తూ పోతూ ఉండేవి, దానికి ప్రజలు మస్జిద్ను కడిగేవారు కాదు. బుఖారీ హదీస్. అంటే కుక్క ఎండిపోయిన పాదాలతో మస్జిద్లోకి రావటం వల్ల మస్జిద్ అపరిశుభ్రం కాదు, అందువల్ల కడిగే అవసరం లేదు. అదే తడికాళ్ళతోటి మురికి కానీ ఏదైనా డస్ట్ కానీ వచ్చి అంటిస్తే అప్పుడు ఆ ప్లేస్ని ఆ ప్రదేశాన్ని కడగవలసి ఉంటుంది. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. వల్ల నీవేదైతే ఖురాన్ హదీసుల ద్వారా మాకు తెలిపావో వాటి గురించి ఇంకా మేము తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మేము పాటిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని ప్రసాదించండి. వల్ల ఇంకా వీటిలోని నిజాలను తెలుసుకునే అవకాశాన్ని మాకు ఇంకా ప్రసాదించమని, మాకు ఖురాన్ హదీసుల జ్ఞానాన్ని ప్రసాదించమని ఇహలోకంలో పరలోకంలో మాకు మా కుటుంబ సభ్యులకి, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ తెలుగు బుకారి అనే ఛానల్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరికీ, మరియు ఈ యొక్క వీడియోలను ఎవరైతే విని ఇతరుల దాకా తెలుపుతూ ఇంకా ఎవరెవరికైతే వీళ్ళు కూడా సహాయం చెప్పాలని సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నా ఉన్నారో వాళ్ళందరికీ మా అందరికీ కూడా హిదాయత్ ప్రసాదించమని, మా అందరి పనుల్లో, కుటుంబంలో, స్నేహంలలో, అదేవిధంగా బంధుత్వంలో అందరికీ కూడా, మా సమాజంలో అందరం కలిసికట్టుగా, అన్ని వర్గాలు కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు సహాయపడుతూ అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ఎవరం కూడా గొడవలు పట్లాడకపోకుండా ఎవరు కూడా మా యొక్క మానవత దృక్పథంతో అందరం కలిసి జీవించే విధంగా, మీ యొక్క ధర్మం ప్రకారం మేము జీవించే విధంగా మాకు సహాయ సహకారాలు అందించమని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, ఇబ్బందుల నుంచి, నీవు ఈ యొక్క సృష్టిలో నీవు సృష్టించిన అనేక కీడులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, సైతానులు, జిన్నులు, ఇబ్బందులు, అదేవిధంగా కష్టాలు, నష్టాలు అన్నిటి నుంచి, కీడుల నుంచి మమ్మల్ని రక్షించమని, నీ యొక్క సహాయాన్ని, నీ యొక్క రక్షణని అర్థిస్తున్నాను. వల్ల అదేవిధంగా నీవు మాపై
ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని మాకు ప్రసాదించమని, అదేవిధంగా మాలో ఎవరైతే మరణించి ఉన్నారో, మా కుటుంబాలలో ఎవరైతే మరణించి ఉన్నారో, అదేవిధంగా ఈనాడు ఎక్కడైతే మీ యొక్క ధర్మాన్ని ఖురాన్ మరియు హదీసులను ఇస్లాం ధర్మాన్ని ఎవరైతే పాటించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీరు వారికి తగిన న్యాయాన్ని చేయమని, వారి యొక్క బాధను, వారి యొక్క ఇబాదతులను, వారి యొక్క నమాజులను, వారి యొక్క దువాలను స్వీకరించమని, ఎవరైతే ఆధారాలు కోల్పోయి ఎవరైతే వారి కుటుంబాలను పోషించుకోవడానికి వారు బతకడానికి ఎవరైతే ఎవరినైతే ఆధారాలు కోల్పోయి ఉన్నారో వారందరికీ నీవే ఆధారమై ఏ విధంగా ఏదో ఒక విధంగా వాళ్ళందరికీ నీవే సహాయం అందించమని మా ప్రార్థన స్వీకరించమని, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారిపై, ఇబ్రాహీం అస్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మృతపై శాంత సేవికలు కురిపించిన విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మృతపై శాంత సేవికలు కురిపించమని, మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేయమని, అంతిమ దిన రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వల్ల నువ్వు కరుణామయుడివి, పరిశోధుడివి, ఖయామత్ మాలిక్ వల్ల ప్రళయదినానికి యజమానివి నువ్వు, అనంత కరుణామయుడివి, అపార కరుణ కృపాసురుడు వల్ల మా పాపాలను క్షమించండి వల్ల, మా ప్రార్థనలను స్వీకరించండి వల్ల, ఇహలోకంలో పరలోకంలో మాకు అండదండలుగా ఉండి మాకు అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల, మా ప్రార్థన స్వీకరించండి వల్ల. ఆమీన్, ఆమీన్, ఆమీన్.